ఎస్ ముందుగా న్యూస్ 16 ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. బీరంగూడలోని హనుమాన్ ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే బీరంగూడ హనుమాన్ టెంపుల్ విషయం గురించి చెప్పాలంటే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్న ఆదిల్లి కుటుంబ సభ్యుల గురించి ముందు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా సుమారు 25 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెప్పి ఇక్కడున్న ప్రజలంతా చెప్తూ ఉన్నారు. ప్రతి ఏడాది హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించడంలో ఆదిల్లి కుటుంబ సభ్యులు ముందుంటారు అని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ చెప్తారు. సరే, హనుమాన్ శోభాయాత్ర ఎలా ఉండబోతుంది, ఈరోజు పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనేది మనతో మాట్లాడేందుకు ఆదిల్లి కుటుంబ సభ్యులంతా మీరు చూడొచ్చు, ఒక ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఆలయ అర్చకులు కూడా కనిపిస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. సో చాలా సంతోషం కనిపిస్తుంది. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నాయి. అయ్యప్ప పడి పూజ దగ్గర నుంచి మేము కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఇంత శక్తి ఎట్లా వస్తుంది? ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మన ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? ముఖ్యంగా మరి శక్తి అంటే నాకు కూడా చూస్తలేదు, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది మీలాగా అడుగుతుంటారు, ఆశ్చర్యపోతుంటారు, వాళ్ళకి ఏం అర్థమవుతలేదు, ఎవరికేం అర్థమవుతలేదు ఎట్లా ఎత్తున కార్యక్రమాలని. సరే, భగవంతుడి ఆశీస్సులు, మా ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా హనుమాన్ దేవాలయం విషయంలో నేను చిన్నగానప్పుడు మా ఈ పక్కనే మా ఇల్లు ఉండేది. మా తాత నుంచి కూడా ఇదే ఇల్లు పెంకుటిల్లు. అప్పుడు మరి ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా తాత సాయంత్రం మారైందంటే గుడి క్లీన్ చేసి దీపం పెట్టండి అని చెప్తుండే మాకు. నేను కూడా చాలా సంఘటనలు చిన్నప్పుడు కూడా ఈ గుళ్ళో చిన్న గుడి, చిన్న గుళ్ళో కూడా సాయంత్రం మారగానే అప్పుడు లైట్లు కూడా లేకుండే దీపాలు పెట్టేవాళ్ళం గుళ్ళో. ఆ విధంగా ఆ రోజు నుంచి చేస్తాము. తర్వాత క్రమంలో ఈ గుడి మరి పునర్నిర్మాణం కూడా కొంతమంది ముఖ్యంగా ఒక 4-5 దాతలు మరి ముందుకు వాళ్ళని ముందుకు తీసుకోండి, ముఖ్యంగా పాటి సంజీవ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు ఈ గుడికి స్లాబ్ ఇవ్వడం. స్లాబ్ ఇచ్చిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు ఖాళీగా గుడి ఎవరు పట్టించుకోవాలి అట్లనే ఉండిపోయినాడు. ఆ తర్వాత క్రమంలో గుడి మళ్ళీ శిథిలమై ఉన్న ఉద్దేశంతో కొంతమంది భక్తులు కలుపుకొని అక్కడ అప్పుడున్న రవీంద్రబాబు గారు, కీర్తిశులు బిల్డర్ రవీంద్రబాబు గారు, అలాగే ప్రకాష్ రెడ్డి గారని మా బీరంగూడ వాస్తవులు, అతను తర్వాత కాటా కృష్ణగౌడ్ గారు వాళ్ళు బండలు ఇచ్చారు. ఆ విధంగా ఒక 3-4 దాతలతో ఈ యొక్క గుడి నిర్మాణం జరుగుతుంటే ఆ విగ్రహం కదలడం వల్ల మళ్ళీ కూడా ఇక విగ్రహ ప్రతిష్ట 3 రోజులు బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాల నుంచి దాదాపు 20 సంవత్సరాల కింద ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. అప్పటి నుండి కూడా నిరాకాటంగా ఈ ప్రతి దేవాలయంలో ప్రతిరోజు కూడా మన ఆలయ స్వాములు, అర్చక స్వాములు ప్రతిరోజు కూడా పూజ నిర్వహించడం, మరి భక్తులకు రోజు కూడా తీర్థప్రసాదం ఇవ్వడం, స్వామివారికి నిత్య నైవేద్య ధూపదీపాలు నడపడం జరుగుతుంది. అలాగే మరి గత 4-5 సంవత్సరాలుగా ఈ యొక్క హనుమాన్ జయంతి కార్యక్రమం కొద్దిగా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. హనుమాన్ జయంతి స్వామివారి పూజలతో పాటు కూడా ఈ యొక్క మరి ఈ యొక్క హిందూ సమాజం సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని స్వామిండో ఆంజనేయ స్వామిండో ఈ స్వామి వారి శోభాయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకోవడం, గత 4 సంవత్సరాల కింద ఒక 40-50 మంది బైకులతో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క హనుమాన్ ర్యాలీ, ఒక 2-3 సంవత్సరాలు మరి బైక్ ర్యాలీ జరిగినాయి. ఆ తర్వాత క్రమంలో పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి వేలాది మంది భక్తులతో, వేలాది మంది హిందూ బంధువుల సోదరులతో సాయంతో మరి యొక్క హనుమాన్ శోభాయాత్ర బీరంగూడ మార్కెట్ నుండి పెద్ద ఎత్తున కావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా భక్తులు, హిందూ సోదరులు, హిందూ బంధువులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పొద్దున లాస్ట్ టైం కూడా బాగా సహకరించారు. మరి ఈ సంవత్సరం కూడా సాయంత్రం ఈరోజు పొద్దున నుండి కూడా హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు వందరాదిగా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. అలాగే సాయంత్రం మరి బీరంగూడ మార్కెట్లో హనుమాన్ విగ్రహానికి మరి అక్కడ పూజ జరిపించి అక్కడ నుంచి మరి సంఘ నుంచి కూడా పెద్దలు కొంతమంది మరి సాధు సంతులు లాంటి వాళ్ళు వచ్చి కూడా అక్కడ మరి సూచనలు, సలహాలు, సందేశాలు ఇవ్వబోతున్నారు. అక్కడ నుంచి ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొడంజీవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, వివిధ పార్టీ రాజకీయాలకు అతీతంగా మరి కుల సంఘాల నాయకులు, సీనియర్ సిటిజన్స్, ఈ విధంగా యువజన సంఘాల నాయకులు అన్ని వర్గాలను కూడా మమేకం చేసి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు బీరంగూడ మార్కెట్లో స్టాంప్ ప్రారంభమయ్యే ఈ యొక్క హనుమాన్ శోభాయాత్రకు వేలాదిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా పేర్కొంటున్నాం. సో ఒక చిన్న, నాకు తెలిసినంత వరకు ఒక 10-15 బైకులతో ర్యాలీగా మొదలై ఉంటుంది హనుమాన్ శోభాయాత్ర 6 ఏళ్ల క్రితం. ఈరోజు ఇంత వేలాది మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీ శోభాయాత్రకు వస్తున్నారంటే నిజంగా ఒక మంచి విజయం సాధించినట్టే. ఏం చెప్తారు? దీంట్లో భగవంతుడు ఆశీర్వాదం. ముఖ్యంగా ఈ యొక్క దైవ కార్యము పెద్ద ఎత్తున విజయవంతమవుతుందంటే ప్రజలు మా హిందూ సమాజంలో, హిందూ శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో భగవంతుని నమ్ముకుంటాం. మా సంస్కృతి ఏంది, మన సంస్కృతి ఏంది, హిందూ సంస్కృతి పుట్టను గుట్టను రాయిని అన్నింటిని పూజిస్తాం, ఒక చెట్టును పూజిస్తాం,
ఒక పుట్టను పూజిస్తాం, ఒక పుట్టన ప్రతి మనిషిలో ఒక భగవంతుని చూస్తాం. కాబట్టి ఆ నమ్మకంతోనే దైవ కార్యక్రమాలకు ప్రజలు రావడం, ఆ వచ్చే కార్యక్రమాలు చూసి విజయవంతంగా ఇక బాగా జరుగుతుంది, భగవంతునికి ఇక్కడ నిజంగా అర్పణ జరుగుతుంది, భగవంతుడికి నిజంగా పూజ జరుగుతున్నాయి, భగవంతుడికి నిజంగా ఈ కార్యక్రమం మరి మనస్ఫూర్తిగా చేస్తున్నారని నమ్మకంతోనే ప్రజలు ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసి వాళ్ళు సంతృప్తిగా ఆ భగవంతుని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాల్లో విజయవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రశ్న నా ప్రశ్న కాదు, చాలామంది మిమ్మల్ని అడగమని నాతో చెప్పిన ప్రశ్న అనుకోండి. చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, శ్రీరామనవమికి సంబంధించి శ్రీరాముడి కళ్యాణం చేస్తూ ఉన్నారు, అయ్యప్ప మహాపడి పూజ చేస్తున్నారు, ఏ కార్యక్రమం అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ఆదిల్లి కుటుంబ సభ్యులకి నీ డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఎందుకంటే ఒక కార్యక్రమం తీసుకుంటే ఇవాళ రేపు పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నది, అసలు ఆపకుండా ఎవరి సహకారం లేకుండా వీళ్ళు ఎట్లా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నారు అని చెప్పి చాలామంది ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమని చెప్తున్నారు. ఎట్లా వస్తూ ఉంది ఈ శక్తి, అంత ఖర్చు ఎలా భరించగలుగుతున్నారు? ఒకటి, మేము శ్రీరామనవమి అనే వాళ్ళు శ్రీరామనవమి కార్యక్రమం మాత్రం మా గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు యాదవ్ రెడ్డి వాళ్ళ కుటుంబమే ప్రతి సంవత్సరం చేస్తారు. మధ్యలో ఒక కరోనా టైంలో పడిపోకుండా మనం చేసినాము, తర్వాత క్రమంలో మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు, శ్రీరామనవమి కార్యక్రమం వాళ్ళే చేస్తారు. అయితే ముఖ్యంగా సరే ఇప్పుడు వీరైతే అడిగినారు ప్రశ్న, ఏం చెప్పాలి ఇప్పుడు నేనేమంటున్నా, ప్రజలల్లో ఏది కూడా దాగదు, ఇది వాస్తవం, 100% వాస్తవం. ఎవడు ఏ విధంగా చేసినా, ఏం చేసినా, ఎవడేం పని చేసినా ఒకరోజు కాకుండా ప్రజలు ఖచ్చితంగా, ప్రజలు అనేది ఏమంటారు ఇంటెలిజెన్స్ వర్గాల కన్నా ఎక్కువ ప్రజల గుర్తు, ఏమంటారు దాన్ని స్కానింగ్ చేస్తారు ప్రతి విషయం. ప్రజలు అన్నాడు ఎట్లా చేస్తా అంటే ఏ కట్ట చేస్తారు ఇట్లా చేస్తారు అంటారు. నేనేమంటున్నా అంటే నా మీద ఎక్కడ కూడా ఇలా అంటారు, మనం చేయం ఆ పనులు. నేను ఒకటే చెప్తున్నానండి, మాకు మా కుటుంబం మా నాన్న ఇష్టం ఆస్తున్నాయి, ఒక రాష్ట్రం మేము గుంజుకోం, ఒక ఆస్తులు మేము కబ్జా చేయం, మా ఆస్తులు మాకు మా భగవంతుడి దయతోనే మా ఫాదర్స్ మాకు ఇచ్చిపోయారు, మా ఉన్న ఆస్తులు కాపాడుకుంటాం. మేము ఒకటి చెప్తున్నాం, ఈ దైవ కార్యక్రమాలకు మా సొంత డబ్బులు ఖర్చు పెడతాం, అవసరమైతే మా ఆస్తులు కూడా అమ్ముకుంటాం. ఓపెన్ ఇది, ఒకరు కబ్జా చేయమని జాగ్రత్త ఉంచుకోం, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పని చేస్తాం, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, అన్నిటి చేస్తాం, భగవంతుడు అన్ని రకాల మాకు ఇస్తాడు చేస్తాం. ఇంకేమైనా అయితే దేనికైనా సిద్ధమవుతాం మేము, ఒకరిని గుంజుకోము ఒకరిని అడగం, దీనికైనా సిద్ధమవుతాం, ఇది వాస్తవం అన్నమాట. ఇంకొక విషయాన్ని గమనించాలి, చాలా ఆలయాల దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు. పటాన్చెర్లో కూడా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, శ్రీరామనవమి వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ చెంప చెల్లు అనిపించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే ఈ రాజకీయాలు గొడవలు గుళ్ళలో కూడా చొరబడుతున్న పరిస్థితులు. సో మీరు చేసే కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా అందరు నాయకులు పాల్గొంటారు, చక్కగా దేవుణ్ణి దర్శించుకొని మిమ్మల్ని అభినందించి వెళ్తూ ఉంటారు. సో ఎట్లా మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారు ఈ సంబంధాలు? ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక ఏ కార్యక్రమం తీసుకున్న ఒక మంచి మనసుతో కార్యక్రమం తీసుకోవాలి. నేను ఒకటి చెప్తా, ఏదైనా మంచి పని చేసేటప్పుడు వీలైతే సహకరించండి, లేకపోతే సైలెంట్గా ఉండండి, అంతే తప్పించి చేసే కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టద్దు, చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఇది ఆ విధంగా అందరినీ వచ్చే వాళ్ళని కలుపుకొని పోతాం, రాని వాళ్ళు ఉంటే తప్పు మాట్లాడితే ఓపెన్గా చెప్తాను నేను కూడా, ఏమి తప్పిది కాదని చెప్తాం, ఓపెన్గా చెప్తాం, నాకున్న అలవాటు అది. మంచి సూచనలు ఇస్తే స్వీకరిస్తాం, కలిసి పనిచేస్తాం, కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తే ఓపెన్గా చెప్పిస్తాం, ఇది కరెక్ట్ కాదు ఇట్లా పక్కకూడదు అని చెప్తున్నాం. కాబట్టి అందరినీ కలుపుకొని ఆ గ్రామం దృష్టిలో ఏ పని చేసినా ముఖ్యంగా దైవ కార్యక్రమాలు, మన దైవ కార్యక్రమాలు ఏంటండి, హిందూ సంస్కృతిలో హిందూ ధర్మంలో ఏమున్నది, సర్వే జనా సుఖీభవంతు, ఇటు ముస్లిమా క్రిస్టియనా లేకుంటే ఏ కులమా ఆ కులమా కాదు కదా, ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజనులు కూడా సంతోషంగా సుఖ సంతోషంతో ఉండాలని మన ధర్మం చెప్తుంది. ఈ దైవ కార్యక్రమాలు చేయడం వల్ల నేను ఒకటి ఫీల్ అవుతా, ఈ ధర్మం నా ధర్మం ఏదైతే నా హిందూ ధర్మం అయితే ఏదైతే చెప్తుందో సర్వే జన సుఖిన భవంతు అనే ధర్మం చెప్తున్నది, ఆ ధర్మాన్ని నేను భగవంతుని ద్వారా భగవంతునికి అప్పీల్ చేసుకుంటున్నా. ఈ భగవంతుని చేసే కార్యక్రమాల ద్వారా నా ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి, నా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి చెందాలి, నా ప్రాంతమంతా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ దైవ కార్యక్రమాలు అదే మంచి మనసుతో చేస్తాను, అంతే మనసుతో అందరిని ఆహ్వానిస్తాను. అదేవిధంగా భక్తులు ప్రజలు వివిధ పార్టీ రాజకీయ నాయకులు కూడా వస్తారు, ఆశీర్వదిస్తారు, దేవుని ఆశీర్వాదం తీసుకుంటారు, అందరు ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోతారు, అది విషయం. చివరిగా అన్యతగా భావించకండి ఈ ప్రశ్న అడుగుతున్నానని, చాలా చోట్ల ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. శోభాయాత్రకి సంబంధించి హనుమాన్ శోభాయాత్ర కానివ్వండి, ఈ హిందూ దేవుళ్ళ శోభాయాత్ర వెళ్తున్నప్పుడు మసీదులు కానివ్వండి చర్చిలు కానివ్వండి కనపడినప్పుడు ఎక్కువ సౌండ్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది కొంతమంది మీద. సో మీ శోభాయాత్రకి సంబంధించి ఎట్లా ఉండబోతూ ఉంది, అందరినీ కలుపుకొని మీరు వెళ్తారని మాకు తెలిసినప్పటికీ మీ మాటల్లో 100%గా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరిని కలుపుకొని పొద్దున్న కూడా నేను మా ఇంతకుముందు ఉన్న ప్రెస్ కూడా మేము విన్నపం చేయడం జరిగింది. రా భక్తులు, హిందూ బంధువులు, హిందూ సోదరులందరూ కూడా భక్తులు కూడా అంతా కూడా శాంతియుతాన్ని కోరుకుంటారు, మంచి వాతావరణాన్ని కోరుకుంటారు. కాబట్టి అదే రీతిలో శాంతియుత వాతావరణంలో
మనం మన సంస్కృతి మనం తెలియజేస్తూ మన భగవంతునికి అర్పిస్తూ మనం ఏదైతే శుభయాత్ర నడుస్తుందో ఆ శుభయాత్రను అలాగే కంటిన్యూ చేయాలి. ఏ విషయాలైనా కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మతపరమైన వచ్చినప్పుడు దాన్ని కూర్చుని మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. కానీ ఈ సమావేశంలో మాత్రం అలాంటిది ఎప్పటి కూడా చేయొద్దు. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన మీద నమ్మకము, ఓ మంచి కార్యక్రమాలు మంచి విధవంతంగా శాంతియుతంగా చేస్తారని నమ్మకం. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఖచ్చితంగా చేస్తాం. ఎన్నో సమస్యలు ఉంటాయి మీరు అన్నట్టు. బీరంగూడలో ఇప్పుడు ఆ స్కూల్ పక్కన ఒక దర్గా కడుతున్నారు, దర్గా కడుతున్నారు. అది వాస్తవానికి ఇంతకుముందు చిన్నగా ఉండే, చిన్ననే కడుతున్నారు. రోడ్డుకు కొద్దిగా అడ్డమైంది, ఒక అడ్డమైంది. దాని మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. మేము చెప్పినాం అది కొద్ది రోడ్డు కట్టడం ముందు కొద్దిగా తగ్గించుకోవడం అని చెప్పేసి. వాస్తవానికి మేము చేయాలంటే దాన్ని కలసా పెట్టి కూడా కూడగొట్టచ్చు, కానీ అలాంటి పనులు చేయము. మేము పోలీస్ ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళకి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం, అది కొద్దిగా తగ్గించమని మా గ్రామంలో ఒక చర్చ చేసినాం. ఆ విధంగా కొద్దిగా శాంతియుత వారంలో వాళ్ళని కూడా ఒప్పించి కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేస్తాం తప్పించి ఎప్పుడు కూడా చట్టాన్ని ఉల్లంఘించి ఏ పనులు కూడా చేయం. చట్టం దృష్టిలోనే అన్ని పనులు చేస్తాం ఖచ్చితంగా. చివరిగా రాత్రి 2:30-3 గంటలు తెల్లారుజాము వరకు శంకర్ గారు కానివ్వండి, ఆ వెక్కి ఆ బ్యానర్లు కట్టడం కానివ్వండి, ఆ తోరణాలన్నీ కడుతూ ఉన్నారు, ఆ ఫోటోలన్నీ 2:30-3 గంటలకు వాట్సాప్లో వచ్చినాయి. సో ఎట్లా సాధ్యమవుతుందండి? ఎందుకంటే వేరే వాళ్ళ సహకారం లేకుండా మీ కుటుంబ సభ్యులే దగ్గరుండి మీరే పోల్ ఎక్కి బ్యానర్లు కడుతూ ఉన్నారు, మీరే తోరణాలు కడుతూ ఉన్నారు, అసలు ఎట్లా వస్తుంది ఈ స్ఫూర్తి ఎట్లా అనేది? ఇప్పుడు వాస్తవానికి యాక్చువల్గా నేను నిన్న కూడా నేను ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిన్న నన్ను పోలీసులు పొద్దున్న అరెస్ట్ చేశారు. రాజకీయ కారణాల వల్ల రాజకీయ పరిస్థితి దృష్టి బండి సంజయ్ని అరెస్ట్ చేసినందుకు మేము ఏదో కార్యక్రమం చేస్తామని చెప్పి నన్ను అరెస్ట్ చేసుకోవడం వేరు, వాళ్ళు ఇవ్వలే బయటకు పోతే మళ్ళీ న్యూస్ అవుతాయని చెప్పేసి 2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకోరు. ఆ మిగతా కార్యక్రమాలు మొదలు మాట్లాడుకుని మొదటి స్టేట్ చేసినా కాబట్టి ఇబ్బంది కాదు. మిగతా కార్యక్రమాలు రాత్రి వాస్తవానికి ఈ జెండాలు ఇవన్నీ కట్టాలి, ఒక రోజు ముందు కడితే పోతలేని చెప్పేసి నాకు అర్థం అనుకున్నాం. సాయంత్రం రేపటి వచ్చే వాళ్ళు చేయించారు వారు. సో లోకల్కి ఎవరు దొరుకుతలేరు, నైట్ అయింది, అందరూ పడుకునే టైము, అందరిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఎవరిని అడగాలి, ఏం చేయాలి? ఆఖరికి మా బ్రదరే, మా కార్యకర్తలు కూడా ఉన్నారు, చెప్తే వస్తారు రారని కాదు, మా కార్యకర్తలు మా గ్రామస్తులు కూడా వస్తారు. కానీ ఆ రాత్రిపూట వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టడం ఎందుకు? వాళ్ళు ఎక్కడ తిని పడుకుంటారు, రాత్రి 9 అవుతున్నది, మా లేబర్ ఏమో లేరు, ఏం చేయాలి అర్థం అర్థమవుతలేదు. మా లేబర్ ఇద్దరు వచ్చిన లేబర్ ఒక అతను మా ఇంట్లో ఒకరు ఉంటారు వెళ్ళిపోవాలంటున్నారు, ఏం చేయాలి అర్థమవుతలేదు. అన్న ఏం చేసినా తెలియదు. ఇక మా తమ్ముడే నైట్ మొత్తం ఆయన ఎక్కి కట్టినట్టు మరి సమాచారం ఇప్పుడు మీరు చెప్తారు. మరి పొద్దున చూసినట్టు కానీ అన్నీ ఉన్నాయి. ఏదే అంటే మా కార్యకర్తలు కూడా మా దగ్గర ఉన్న మా గ్రామస్తులు కూడా మా పక్కనే పునరాజబస్తీ, ఈ పక్కనే మా దళిత సోదరులు ఉంటారు. ఏ గ్రామస్తులు మా గ్రామస్తులు కూడా నాకు పూర్తి మా దళిత సోదరులు. ముఖ్యంగా ఆ రాత్రి మాకు గండయ్య అని ఉన్నాడు మా దగ్గర, గండయ్య అని చెప్పేసి మా దళిత సోదరుడు, అతనికి రాత్రి చెప్తే అని వాళ్ళు ముద్రాజు రాజు అని గండయ్య అని చెప్పేసి ఈ ఏదైతే మన హిందూ కార్యక్రమం ఏది సంస్కృతి చేసినా మామిడి ఆకలి అనేది ఖచ్చితం ధర్మం చెప్తుంది. ఏ కార్యక్రమం చేసినా నువ్వు ఎంత పెద్ద అలంకరణ చేయి, ఈ మామిడి ఆకలి లేకపోతే వచ్చిన మా అర్చక స్వాములు ఎవరు కూడా ఒప్పరు, ఈయన కాదు ఎవరు కూడా ఒప్పరు. నువ్వు ఎంత పెద్ద కార్యక్రమం చేసినా ఒక మామిడి ఆకలి లేకపోతే అది ఫలప్రదం కాదు, శుభప్రదం కాదు. అది రాత్రి ఏం చేయాలని చెప్పేసి రాత్రి 10 గంటల రాత్రి మా వాళ్ళని పిలిపించి ఇక్కడ మా దళిత సోదరుడు గండయ్య పెద్ద మనిషి పాపం ఆ రాజు నన్ను తీసుకుపోయి ఆ రాత్రి ఒక సంచలనం తిప్పుకొచ్చి రాత్రి మొత్తం కూడా కట్టేసిందండి అతను. ప్రత్యేక ధన్యవాదాలు. డబ్బులు 100-200 ఇవ్వచ్చు, అది శాశ్వతం కాదు, అక్కడ పని అయింది అక్కడ మాకు, అది సంతోషం. అలాగే ముఖ్యంగా మా సోదరుడు శంకర్ ప్రసాద్ అయితే ఇక వర్క్ అంతా అన్నీ చూసుకుంటాడు. పాప ఆయన నేను అసలు ఇట్లా కూర్చుంటా సూచన చేస్తా కానీ మొత్తం మీద అన్నీ రెడీ అవుతాయి. రాత్రి ఏమైంది తెలియదు, రాత్రి ఏం లేదు, ఏం లేదు ఇక్కడ అలంకారం లేదు అని కోపడే అనుకున్నా. ఆ పొద్దున తర్వాత సూర్య సరుకున్నది అంత అట్లా జరిగింది అంత. థ్యాంక్ యూ. సో చివరిగా శంకర్ గారు కుర్చీ వేసుకొని కూర్చొని ఒక 4-5 పనివాళ్ళని పెట్టి చేపించుకోగలిగిన సత్తా మీకుంది, మీ కుటుంబానికి ఉంది. అయినా ఒకవేళ పనివాళ్ళు దొరకకపోతే మీరే బ్యానర్లు కట్టడం కానివ్వండి, ఈ తోరణాలు ఇవన్నీ అలంకరించే ప్రయత్నం చేస్తారు, అవి కూడా మాకు తెలుసు, మేము చూస్తున్నాం. సో ఎట్లా ఇంత ఓపిక ఎట్లా వస్తుంది మీకు? ప్రత్యేకంగా న్యూస్16కి ధన్యవాదాలు. అలాగే విషయానికి వస్తే హనుమాన్ దేవాలయం ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా నాకు ఒక దేవుడు గుట్టపైన దేవుడు ఉండడం తెలుసు, కానీ మా ఇంటి దగ్గర ఉంటుంది, ఇక్కడే సాయంత్రం ఆడుకునే వాళ్ళం, ఎక్కువ బంధం ఈ గుడితో మాకు సంబంధం ఉంది. సో అదే మా అన్న చెప్పినట్టు ఇక్కడ మా నాన్నగారు, మా తాతని నేను చూడలేదు దీపం ముట్టేసప్పుడు, మా నాన్నగారు ఎప్పుడు చూసేవాళ్ళు. హనుమాన్ శోభాయాత్ర అనేది ఇప్పుడు మీకు బయటకు కనిపిస్తుంది, అప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు లేవు, ఏం లేవు, కానీ ఊర్లో హంగామాలాగా ఆ రోజు నాన్ననే సున్నం వేసేవాడు గుడికి. సో ఆ శక్తి మాకు వచ్చిందో తెలియదు, కానీ నేను మధ్యలో పట్టించుకోలేదు, అన్నే ఉన్నారు. సడన్గా నాకు కూడా ఈ దేవాలయాలపైన ఈ ఆధ్యాత్మికం సైడు మనసు వచ్చింది, అది ఎలా వచ్చిందో తెలియదు. సో అట్లా మా ఆ శక్తి మనం నడిపిస్తుంది. మీరు అన్నట్టుగా నిన్న మా ఊరు వాళ్ళందరూ వస్తారు, కానీ ఎందుకు డిస్టర్బ్ ఎందుకు చేయడం లే, నాకు ఫైనల్ నేను జాబ్ చేశాను కాబట్టి నాకు ఫైనాన్షియల్ క్లోజింగ్ ఉండే, మార్నింగ్ అంతా బిజీగా ఉండే, నైట్ చూద్దాంలే అనుకున్నాను, నైట్ వీళ్ళు లేబర్ అంతా హ్యాండ్ ఇచ్చారు, ఇక సరే అని చెప్పేసి నేనే ముందుకై నేనే కట్టేసాను అన్నమాట.
అట్లా. శోభాయాత్ర కి సంబంధించి మీరు ఒక టీం ఉంటారు సుమారు 10 మంది ఆదిల్లి కుటుంబ సభ్యులు. ఈ 10 మంది 2-3 వేల మందిని కంట్రోల్ చేయగలరు అంత సున్నితంగా చెప్తారు అని చెప్పి అందరూ చెప్తున్నమాట. సో ఈ శోభాయాత్రకి సంబంధించి చెదురుముదురు ఘటనలు జరిగే అవకాశం ఉంది. సో ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతూ ఉన్నారు? వచ్చే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? 100% మీరు అన్నట్టు 10 మంది మీకు కనిపించే వాళ్ళే, కానీ కనిపించని వాళ్ళు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ ఉంటారు. చాలా ఏ సంఘటన జరగకుండా, మీరు లాస్ట్ టైం చూసుకుంటే ఇంతకుముందు మీరు అన్నతో అంటున్నారు ఇట్లా ముస్లిం అవి దర్గాలు అవి కనిపించినప్పుడు జరుగుతాయని చెప్పేసి, మన ర్యాలీ బిరంగూడలో జరిగే ఆదిల్లి రవి అందరి ర్యాలీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా ముస్లిం సోదరులు వచ్చి దేవుడికి దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టిన వాస్తవాలు ఉన్నాయి. అలాంటి రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అందరికీ కూడా నమ్మకం, ఆ నమ్మకం కూడా ఈసారి కూడా అంతే శాంతియుతంగా ఈసారి కూడా సాగిస్తాం. అది మా టీంకి దానికి బీరంగూడ గ్రామస్తులు కానీ అందులో ఆదిల్లి కుటుంబమే కాదు బీరంగూడ గ్రామస్తులు కూడా ఉన్నారు. అదే అంటున్నాం, మీకు కనిపించేది ఆదిల్లి కనిపిస్తుంది కానీ గ్రామస్తులు కూడా సహకారంతోనే మేము ఇదన్నీ చేయగలుగుతున్నాం. సో మీలాగా నిలబడి చేయగలిగే వాళ్ళు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా చూస్తున్నాం వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం కోసం ముందు వెనక ఆడుతున్న పరిస్థితులు. సో ఫైనల్గా ఏం కోలాట బృందాలు ఏమైనా రాబోతున్నాయా శోభాయాత్రకు సంబంధించి? ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి? అంగరంగ వైభవంగా చాలా టీంలు వస్తాయి, 2-3 టీంలు వస్తున్నాయి. అన్న అన్నట్టుగా వక్తలు వస్తారు. వక్తలు వచ్చి హిందూ సమాజం గురించి, హిందూ సమాజమనే కాదు ఎలా మన బతికి జీవితం ఎలా బతకాలి అనే లాంటి మంచి మంచి సూక్తులు ఇచ్చేవాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్కరు పడంచెరు నియోజకవర్గం కానీ పక్కన చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీ వాసులకు ప్రత్యేకంగా పాల్గొని చెప్పే భక్తులు వినాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి డ్యాన్స్, పిల్లలతో కూచిపూడి డ్యాన్స్ ఉంటుంది, ఒక 20 మినిట్స్ ఉంటుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, చాలా వైభవంగా ఈ చుట్టుపక్కల మనం చూస్తే ఈ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం పెద్ద ఎత్తున శోభాయాత్ర ఉండబోతుంది. ఎట్లా అనిపిస్తుందండి స్థానికులుగా? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ టెంపుల్ నుంచి బీరంగూడ మండే మార్కెట్ నుండి ఇగిరి సైడ్ కాలనీ గుట్టకమాన్ నుండి శోభాయాత్ర ఘనంగా మన ఆదిల్ రవీంద్రన్న ఘనంగా నిర్వహిస్తాడు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో అందరితో కలిసిమెలిసి ఘనంగా శోభాయాత్ర తీయడం జరుగుతుంది. సో హనుమాన్ అంటే మనందరికీ ఉంటుంది మనసులో, ఒకసారి కొండగట్టు వెళ్ళాలి లేకపోతే ప్రసిద్ధ ఆలయాలకు వెళ్ళాలని చెప్పి. అవన్నీ తిరగకుండా ఇక్కడే చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇదే ప్రాంతంలో జరుగుతున్నాయి. మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి చూసే పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం అంత ఆషామాషి విషయం కాదు? చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే అన్నకు దైవ సంకల్పం బాగా ఉంది, అన్న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాడు. అయితే చాలామంది ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు, మీరు స్థానికులు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆదిల్లి రవీందర్ చాలా కార్యక్రమాలు తీసుకుంటారు, అయ్యప్ప పడి పూజ కానివ్వండి, మహాశివరాత్రికి సంబంధించి అక్కడ ఆలయంలో ఉత్సవాలే కానివ్వండి. సో ఈయన పెద్ద ఎత్తున చందాలు ఏమన్నా వసూలు చేస్తాడా అని చెప్పి ఒక ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది. స్థానికులుగా ఉన్న వాస్తవం చెప్పండి, ఏమన్నా చందాలు అవి ఏమన్నా ఉంటుందా ఇక్కడ? మీరు అనుకున్నట్టు అలాంటిది ఏమి లేదు. అన్న సొంత ఖర్చులతోనే ఇవన్నీ నిర్వహిస్తాడు. అందరు అనుకుంటారు అన్న చందాలు చేసి ఇవన్నీ చేస్తుండే అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. సొంత డబ్బులతోని ఆదిల్ రవీందర్ అన్న ఘనంగా నిర్వహిస్తాడు. వాళ్ళైతే అడిగే పరిస్థితి లేదు, ఎవరైనా కావాలని ఇస్తే తీసుకునే పరిస్థితులు ఉంటాయి. సొంతంగా ఎవరైనా అన్నదానం కానీ ఏదైనా ఖర్చుల్లో కానీ వాళ్ళంతలా వాళ్ళు వచ్చి ఇస్తే కాదనుకుంటా తీసుకుంటాడు తప్ప ఎవరిని అడగడు. సో ఇది ఓవరాల్గా ఈరోజు సాయంత్రం బీరంగూడ ప్రాంతంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర ఉండబోతుంది అని చెప్పి ఆదిల్లి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కేవలం ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవి కనిపించినా ఆదిల్లి కుటుంబ సభ్యులు చేస్తారని మనం చెప్తున్నప్పటికీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, స్థానిక గ్రామస్తుల సహకారంతోనే మేము ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నామని చెప్పి ఆదిల్లి రవీందర్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ శోభాయాత్రకు సంబంధించి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సూచన మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆదిల్లి కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.